భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కోరగాల సముదాయానికి గుండా మల్లేష్ నామకరణం చేయారని ఈ రోజు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్ పర్సన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ పార్టీ కార్యదర్శి ఆడపు రాజమౌళి, రాష్ట్ర మహిళా సమైక్య నాయకురాలు గుండా సరోజ, రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్పా నరసయ్య, దాగం మల్లేష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు అక్కపెల్లి బాపు గుండా, చంద్ర మాణిక్యం, మేకల రాజేశం, పట్టణ పార్టీ సహాయ కార్యదర్శి కొంగుల రాజేష్, పట్టణ కోశాధికారి మంతన రమేష్, పట్టణ కార్యవర్గ సభ్యులు రత్నం రాజం, బొంగూరు రామచంద్ర, బొల్లం తిలకం బెట్కర్ పుట్ట శ్రీనివాస్ మరియు నాయకులు రత్నం ఐలయ్య రాయిమల్లు పాల్గొన్నారు. నూతనంగా కూరగాయల మార్కెట్ సముదాయము నిర్మించబడ్డది. దానికి దివంగత నేత కామ్రేడ్ సిపిఐ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఫ్లోర్ లీడరు గుండా మల్లేష్ గారి నామకరణం చేయడం గురించి ఈరోజు ఆడియో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కూరగాయల మార్కెట్ కమ్యూనిస్ట్ పార్టీ అధ్వర్యంలో పడిన అక్కడ జిఎం తోటి మాట్లాడి అక్కడ జాగని పీయడం జరిగింది. పోతే 1999లో ఆ కూరగాయల మార్కెట్ తగలబడ్డప్పుడు గుండా మల్లేష్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి వాళ్లకు నేనున్నానని భరోసా ఇచ్చి వాళ్లకు నూతనంగా షెడ్లు నిర్మించి మళ్ళీ వాళ్ళు మార్కెట్ వ్యాపారం చేసుకుంటానికి వాళ్ళు వాళ్ళు జీవన విధానంలో కూడా నిలదొక్కుంటానికి ఆయన ఎంతో సహసహకారాలు అందించి ఆ కూరగాయల మార్కెట్కు గుండా మల్లేష్ గారికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి అందు గురించి మార్కెట్కు ఆయన సేవలు బాగా ఉన్నాయి. అందులో అందు గురించి ఆ నూతనంగా నిర్మించిన ఆ మార్కెట్ సముదాయానికి గుండా మల్లేష్ గారి నామకరణం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆడియో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాసంఘాల నాయకత్వంలో ఆడియో ఆఫీస్కు రావడం అనేది జరిగింది. ఆడియో ఆఫీస్కు మెమోరాండం సమర్పించడం అనేది జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ మెమోరాండంలో ప్రధానంగా ఆనాడు కామ్రేడ్ గుండా మల్లేష్ సజీవంగా ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క మార్కెట్ సముదాయం అనేది 1984లో ఆనాడు చిప్ప నరసయ్య అని నేను ఆనాడు ఏదైతే ఉన్నదో ఈ యొక్క మార్కెట్ లేకుంటే మార్కెట్ కావాలని అప్పుడు కంపెనీ డైరెక్టర్ చరణ్ చిప్ప ఆయన ఏదైతే ఉందో ఆ విధంగా డోజర్ తీసుకొచ్చి అడిగి డోజర్ తీసుకొచ్చి ఆ మార్కెట్ ఏరియాను ఆ విధంగా నిర్మించడం అనేది జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు మొన్నటి వరకు ఏదైతే ఉందో ఆ ప్లాట్లలో ఉన్నారు. దాని తర్వాత ఏదైతే ఉన్నదో ఆ ప్లాట్లను ఆ విధంగా ఎమ్మెల్యే ఆ విధంగా అక్కడ క్వార్టర్లను నిర్మించడం అనేది జరిగింది. అయితే అది ఎవరు నిర్మించినప్పటికీ కూడా ఆనాడు గుండా మల్లేష్ 1999లో అప్పుడు ఏదైతే ఉన్నదో ఆయన మార్కెట్ మరి ఏది అది అనుకోకుండా అది కాలబడ్డది. దాన్ని పునర్నిర్మించే కోసము ఆయన సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా సహకారం చేయడం అనేది జరిగింది. అది మొన్నటి వరకు ఏదైతే ఉన్నదో అది జరిగింది. ఇప్పుడు ఈ సముదాయాన్ని మార్కెట్ సముదాయాన్ని నిర్మించారు కాబట్టి మా యొక్క అభిప్రాయము ప్రజా సంఘాల యొక్క అభిప్రాయము ప్రజల యొక్క అభిప్రాయ ప్రకారము దాని పేరు ఏదైతే ఉన్నదో గుండా మల్లేష్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఫ్లోర్ లీడర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన చేసిన సేవలు అమోఘమైనవి అనన్యమైనవి కాబట్టి బెల్లంపల్లిలో ఆయన పేరు మీద ఏదైతే ఉన్నదో